हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मेरे एवरना कुत्ता मैं चैनल को वी सब्सक्राइब चाहते मुझे सब्सक्राइब चुस्को आदिपुरुष मूवी ने इपड़ो 10 times चूसान यह मूवी चाला मिस्टेक्स फाइंड आउट चेसान चाला मिस्टेक्स उन्नी मिस्टेक्स उन्नाये कोई वंदल मिस्टेक्स मामूल ये मूवीलना अड़कड़ी सीन्स मिस्टेक्स उठाई आदिपुरुष मूवी एव्री सीन एव्री शॉट मिस्टेक उ यह मूवी मिस्टेक्स अभी कवर चेयरेंटे वीडियो लेंथ चला वीडियो लेंथ ने दृष्टि पेकोनी वीडियो ने 2 parts का डिवाइड फर्स्ट पार्ट इप्पुडु रिलीज अवुतुंदी सेकंड पार्ट त्वरलो रिलीज चेस्ता मिस्टेक नंबर 1 रावण एंट्री सीन लो रावण गड्डं पैन मंचु चाला क्लियर गा कनिपिस्तदि अंटे अक्कड मंचु कुरुस्तुंदी रावण गड्डं पैन मंचु उंदी అది బ్రహ్మ వరం ఇచ్చి రావణ్ రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ మంచు ఉండదు అతని గడ్డం పైన మంచు ఉండదు గడ్డం చాలా క్లియర్ ఉంటుంది అలా ఇలా ఇప్పటి వరకు మంచు కురిసింది సో ఉన్న మంచు ఎక్కువ కాదు కానీ అలా క్లియర్ ఎలా అయిపోతుంది అండ్ ఇంకో రావణ్కి 10 తలలు వచ్చేటప్పుడు క్లియర్గా అక్కడ షాడో చూపిస్తారు కానీ పై యాంగిల్లో చూసినప్పుడు అక్కడ షాడో ఉండదు ఏ ఇంతకుముందే చూపించారు కదరా అక్కడ ఇంతకుముందే చూపించారు కదరా అక్కడ షాడో ఉందని పై యాంగిల్కి వచ్చేసరికి ఏమైపోయింది ఆ షాడో పైగా అక్కడ సన్ కూడా లేదు సన్ కూడా లేదు ఉన్న షాడోని చూపించడమే తప్పు ఆ చూపించిన షాడోని మళ్ళీ తీసేయడం ఇంకా పెద్ద తప్పు సెకండ్ మిస్టేక్స్ రాఘవ పెట్టుకున్న విభూతి ఇందులో ఏముంది మిస్టేక్ అంటే మామూలుగా మనం విభూతి పెట్టుకొని మామూలుగా బొట్టు పెట్టుకొని వాటర్లోకి దిగితే ఆ బొట్టు పోతుంది ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ కాదు ఇక్కడ రాఘవ పెట్టుకున్న బొట్టు వాటర్ ప్రూఫ్ ఏమో అందుకని చెప్పేసి ఆ విభూతి అలాగే ఉంది ఆ బొట్టు అలాగే ఉంది లేకపోతే ఆ వాటరే విభూతి ప్రూఫ్ ఏమో అందుకని చెప్పేసి అలా ఉంది ఇంకొక మిస్టేక్స్ అతను ఉన్నప్పుడు పైకి వచ్చేటప్పుడు ప్రభాస్ రాఘవ పైకి వచ్చినప్పుడు ముందు ఒక రాయి వెనుక రాయి ఉంటుంది కానీ వాటర్లో ఉండదు ముందు మొత్తం క్లియర్గా ఉంటుంది ఆ రాయి కూడా కొంచెం వరకు ఉంటుంది మిస్టేక్ నెంబర్ 3 ఇక్కడ రాఘవ తను యారోస్ పెట్టుకుని అమ్ముల పొది పైకి ఎగరేస్తాడు నెక్స్ట్ షాట్లో కూడా అది పైనే ఉంటుంది కానీ వన్స్ యాంగిల్ చేంజ్ అయిందా ఆ అమ్ముల పొది పైన ఉండకుండా రాముడి భుజానికి వస్తుంది అలా ఇలా యాంగిల్ చేంజ్ అయ్యేసరికి పైన ఉన్నది కిందికి వచ్చేస్తుంది మిస్టేక్ నెంబర్ 4 రాఘవ కింద పడి రివర్స్లో లేస్తాడు రివర్స్లో లేచినప్పుడు అమ్ముల పొది రివర్స్ అవుతుంది రివర్స్ అయినప్పుడు ఆ బాణాలు కింద పడాలి వన్స్ ఇలా రివర్స్ అయిందనుకో పడిపోతాయి కదా కానీ ఇక్కడ పడిపోవు అలా ఎలా రావు మామ ఆ యారోస్కి మనం గమ్ము పెట్టి అతికించావా రివర్స్ అయినా కానీ కింద పడట్లేదు మిస్టేక్ నెంబర్ 5 ఇక్కడ పైన రాఘవ ఉన్నప్పుడు అదే ఆ బొమ్మల్ని చంపినప్పుడు చేతిలో కత్తి ఉంటుంది ఆ కత్తితోనే ఆ బొమ్మల్ని చంపేస్తాడు అక్కడ ఉన్న బొమ్మలని చంపేసిన తర్వాత రాఘవ కింద పడిపోయేటప్పుడు చేతితో కత్తి ఉంటుంది వన్స్ కిందికి వచ్చాడా ఆ కత్తి మాయమైపోతుంది హౌ ఎలా ఓమ్మామ ఏం చేస్తున్నావు ఓమ్మామ అలా అయిపోయింది మాయమైపోయింది ఎలానేమో మిస్టేక్ నెంబర్ 6 ఇక్కడ లక్ష్మణుడు లక్ష్మణ రేఖ కోసం వేసిన బాణం రావణుడు వచ్చేలోపు ఆ టైంకి అక్కడ ఉండదు అది బాణమే కదా ఏయగానే మాయమైపోయిందని మీరు అనొచ్చు కానీ ఇది ఫస్ట్ యూజ్ చేసినప్పుడు ఎంట్రీ సీన్లో యూజ్ చేసినప్పుడు ఫస్ట్ వేసిన బాణం ఆ ఫైట్ మొత్తం అయిపోయేదాకా అక్కడే ఉంటుంది సో ఇప్పుడు కూడా బాణం అక్కడే ఉండాలి కానీ ఉండదు రావణుడు వచ్చేసరికి అక్కడ ఎలాంటి బాణం ఉండదు మిస్టేక్ నెంబర్ 7 ఇక్కడ జానకి చేతిలో నుండి చాట కింద పడిపోతుంది సో అక్కడ చాట అక్కడే ఉండాలి నెక్స్ట్ షాట్ దూరం నుంచి షాట్ చూపించినప్పుడు అక్కడ ఎలాంటి చాట ఎలాంటి గింజలు అవి ఏమి ఉండవు మాయమైపోతావు ఇట్స్ మ్యాజిక్ జింగ్ జింగ్ మిస్టేక్ నెంబర్ 8 ఇక్కడ ఈ సీన్లో జటాయువు రెక్కను రావణుని నరికిస్తాడు అంత పెద్ద జటాయువు రెక్కను నరికితే జటాయువుకు ఎలాంటి రక్తం రాదు రావణుడు కత్తికి ఎలాంటి బ్లడ్ అంటుకోదు హౌ అంత పెద్ద జటాయువు రెక్కను నరికితే రక్తం ఎందుకు రాదురా అది పక్షే కదా దానికి రక్తం ఉంటుంది కదా ఎందుకు రాదు సో దానికి రాలేదు ఈ కత్తికని అంటుకోవాలి కదా ఇక్కడ సీతమ్మను తీసుకెళ్ళిపోయేటప్పుడు రాముడు ఉన్న చోట వర్షం పడుతుంది అక్కడ ఉన్న రావణు పైన వర్షం పడదు మీరు అనొచ్చు రావణుడు మేఘాల కంటే హైట్లో ఉన్నాడు కాబట్టి రావణుడి దగ్గర వర్షం పడదు అని కానీ ఈ షార్ట్ ప్రకారం క్లియర్గా తెలుస్తుంది రావణుడు మేఘాల కంటే కిందే ఉన్నాడు సో ఇద్దరు ఒకే ప్లేస్ ఉన్నారు ఇద్దరు మేఘాల కంటే కిందే ఉన్నారు రాముడి దగ్గర వర్షం పడ్డప్పుడు రావణుడి దగ్గర కూడా వర్షం పడాలి కానీ ఎందుకు పడదు మిస్టేక్ నెంబర్ 10 ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ రాఘవ అండ్ జానకి షాడోని చూస్తే సాంగ్ పైన ఇంప్రెషన్ దొరుకుతుంది ఫస్ట్ బాగానే షాడో వాళ్ళని ఫాలో అవుతుంది కానీ ఇక్కడ రాఘవన్ దగ్గర నుంచి జానకి దూరం వెళ్ళినప్పుడు షాడో మాత్రం రాఘవన్ దగ్గరనే ఉంటుంది అరే పర్సన్ మూవ్ అయినప్పుడు షాడో కూడా మూవ్ అవ్వాలరా ఓంగా ఏం చేసినావు చూసుకోవాలి కదా పర్సన్ మూవ్ అయినప్పుడు షాడో కూడా మూవ్ కావాలి తెలుసుకోవాలి కదా మిస్టేక్ నెంబర్ 11 ఈ సీన్ తర్వాత జానకి మైండ్ వాయిస్ ఏంటంటే
మిస్టేక్ నెంబర్ 12. హనుమంతుడు పెద్దగా అయినప్పుడు, అదే హనుమంతుడు సైజ్ పెరిగినప్పుడు తనతో పాటు తను వేసుకున్న బట్టలు, తను వేసుకున్న లెదర్ బెల్ట్, తను వేసుకున్న రుద్రాక్షలు కూడా పెరుగుతాయి. అలా ఎలా? అవి సైజ్ పెరిగినప్పుడు అవి చినిగిపోవాలి కదా, బట్టలు చినిగిపోవాలి, లెదర్ బెల్ట్ తెగిపోవాలి, రుద్రాక్షలు కూడా తెగిపోవాలి. లైక్ మార్వెల్ మూవీలో హల్క్ పెద్ద అయినప్పుడు తన షర్ట్ చినిగిపోతుంది చూడు, అలా చినిగిపోవాలి. కానీ ఇక్కడ అలా చినిగిపోదు, బట్టలు కూడా పెద్ద అయిపోతాయి. ఇదే ఇక్కడ లాజిక్ రయ్యా. ఇప్పుడు మీరు అనొచ్చు, ఆ ప్రొడక్ట్స్ అదే బట్టలు, రుద్రాక్ష, లెదర్ బెల్ట్ రబ్బర్ ప్రొడక్ట్స్తో తయారయ్యాయేమని. ఇగో బట్టలు, లెదర్ బెల్ట్ అంటే ఓకే, రబ్బర్ ప్రొడక్ట్స్తో సాగే విధంగా తయారు చేశారనుకుందాం. అరే రుద్రాక్షలను ఎవడన్నా రబ్బర్ ప్రొడక్ట్స్తో తయారు చేస్తాడా? ఇదైతే మిస్టేకే కదా. మిస్టేక్ నెంబర్ 13. ఇక్కడ రామసేతు కట్టేటప్పుడు రాముడి ముందు ఎలాంటి రాళ్ళు కానీ ఏవి ఉండవు. కానీ సముద్రుని ప్రార్థించడానికి రాముడు వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి. అలా ఇలా 2 మినిట్సే బ్యాక్ కదా, అక్కడ ఒక్క రాయి కూడా లేదు. అలా ఇలా వచ్చేస్తాయి సడన్గా రాళ్ళు. మిస్టేక్ నెంబర్ 14. రామాయణంలోకి ఏసుక్రీస్తు ఎందుకు వచ్చినో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బ్రేక్. ఇప్పటి వరకు చెప్పాం కదా, ఇన్ని చెప్తున్నా కదా ఎంత కష్టపడి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ కూడా చేయండి కదా, మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు. ఇక వీడియోలోకి వెళ్తే మిస్టేక్ నెంబర్ 15. రావణుడు ఒక బ్రహ్మ, నాన్ వెజిటేరియన్, మాంసం ముట్టడు, ఆల్కహాల్ తాగడు. అలాంటి రావణుడిని ఈ ఆదిపురుష్ మూవీలో ఒక నార్మల్ గుండాన్ని చేసేస్తాడు. మాంసం తింటాడు, ఆల్కహాల్ తాగుతాడు. ఏం చేస్తారా మా రావణుడిని? మిస్టేక్ నెంబర్ 16. ఈ విభీషణుని కాళ్ళు ఎంత గట్టిగా కట్టేస్తారో చూడండి, అసలు ఎంత గించుకున్నా కానీ రానంత గట్టిగా కట్టారు, అంత గట్టి కట్టారు విభీషణుని కాళ్ళు. ఇట్స్ ఇంపాసిబుల్, ఎంత ట్రై చేసినా కానీ అసలు ఇంపాసిబుల్. అంత గట్టి కట్టేస్తే ఎలా వస్తాడు చెప్పు? కట్టింది ఏదో కొంచెం గట్టి కడితే అవుతుంది కదా, లూజ్ కట్టేశారు నీ అని. మిస్టేక్ నెంబర్ 17. ఇక్కడ రాముడి బాణంకున్న దారం చూడండి ఎంత లూజ్గా ఉందో, యాస్టిజ్ ఓం రావు బ్రెయిన్ లాగా. అరే బాణంకున్న దారము ఆ నాడి అంత లూజ్గుంటే బాణాన్ని ఎలా సంధిస్తారు, ఎలా పోతుంది? కామన్ సెన్స్ ఉండాలి కదా, ఆ బాణంది దారం అంత లూజ్గుంటే బాణాలు వేయడానికి వస్తుంది అసలుకి. మిస్టేక్ నెంబర్ 18. ఇక్కడ జానకి వేసిన సంఖ్యల్ని విప్పేస్తారు, ఆ సంఖ్యల్ని అక్కడే పడేస్తారు. నెక్స్ట్ షాట్లో కూడా ఉంటుంది ఆ సంఖ్యలు అక్కడనే. వన్స్ పైనుంచి చూపించారా, అక్కడ సంఖ్యలు ఉండవు, మాయమైపోతారు. మ్యాజిక్ ఇట్ జింగ్ జింగ్. మిస్టేక్ నెంబర్ 19. ఈ సీన్లో రాముడి సైన్యం మొత్తం ఇటు సైడ్ ఉంటుంది, రావణుడి సైన్యం రాముడి సైన్యానికి ఎదురుగా ఉంటుంది. అది ఇక్కడ కోటకి ముందు ఉంటుంది. కరెంట్ ఈ ఫోటోలో క్లారిటీగా చూడండి, వన్ సీతను చంపేసి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న సైన్యంతో యుద్ధం చేయకుండా కోట లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే అక్కడ కోట ముందున్న రావణుడి సైన్యం మొత్తం, కోట ముందున్న రావణ సైన్యం మొత్తం కూడా కోట లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా పెద్ద జోక్ ఏంటంటే సుగ్రీవుడు వాళ్ళ సైన్యానికి మొత్తం ఆర్డర్ ఇస్తాడు, దాడి చెయ్యండి అని. సో ఇక్కడ అంతా జరుగుతుంది, సుగ్రీవుడిని కొడతాడు, లక్ష్మణుని కొడతాడు, లక్ష్మణుని చంపేస్తాడు, హనుమంతుని కొడతాడు. అక్కడ అంతా సీన్ జరుగుతుంటే కూడా ఆ సైన్యం మొత్తం ఎక్కడ పోయింది, ఏం చేస్తున్నారు ఆ సైన్యం మొత్తం? ఆల్రెడీ మీ రాజు చెప్పింది కదా దాడి చేయమని, చేయకుండా పల్లెలు తినక పోయినరా, ఆడ కోతలు తెమ్మడ పోయినరా. దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియోలో నేనే మన ఇతిహాసాల రామాయణాన్ని కానీ ఇక్కడ ప్రభాస్ వాళ్ళను కూడా ఎలాంటి వాళ్ళని ట్రోల్ చేయలేను, వాళ్ళ మీద నాకు అమితమైన రెస్పెక్ట్ ఉంది. నేను కేవలం ఈ మూవీలో ఉన్న ఆ పాత్రల్ని మాత్రమే ట్రోల్ చేశా, ఆ తీసిన ఓం రావుత్ గారిని మాత్రమే ట్రోల్ చేశా. ఎలాంటి దుషభిప్రాయం లేదు, నాకు ఎవరిపైన కోపం లేదు, ఎవరిని ట్రోల్ చేయాలన్న ఉద్దేశం నాది కాదు. దట్స్ ద వీడియో గైస్. ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది అసలు కథ, ఇక్కడితో మొదలవుతుంది పార్ట్ 2 కమింగ్ సూన్.